పెద్దలు తెలంగాణ ఉద్యమ నాయకులు ఎమ్మెల్యే గారు పెద్దల రఘునందనరావు గారు మాట్లాడతారు అదే విధంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొలం శంకరరెడ్డి గారు కూడా ఈ సబ్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు రఘునందనరావు గారు మాట్లాడు మీడియా మిత్రులకి నమస్కారం తప్పు చేయనోళ్ళు నిజాయితీపరులు ఈ సమాజంలో ఎవరు ఎవరు తెలంగాణ వైపు ఉన్నారు ఎవరు తెలంగాణ ఉద్యమం వైపు ఉన్నారు ఎవరు దోసుకున్నారు ఎవరు దాసుకున్నారు ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీ చేసిండ్రు అనేది తెలంగాణ సమాజం ముందు అందరికీ కళ్ళ గట్టినట్టు కనబడుతున్నటువంటి అంశం వ్యక్తులని సిద్ధాంతపరంగా ఎదుర్కోలేనప్పుడు వ్యక్తులని రాజకీయపరంగా ఎదుర్కోలేనప్పుడు బట్టగాల్చి మీద వారేసి ఇంటికి పోయి తెల్లబట్టలు వేసుకున్నావు కదా బురద కడుక్కునే రీతి లోపల కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు ఇది బాధాకరం ఇది దుర్మార్గమైనటువంటి చర్య పైలట్ రోహిత్ రెడ్డి గారిని నేను రెండు విషయాలు అడిగిన సూటిగా ఒకటి మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వాస్తవం అవునా కాదా కర్ణాటకలో రిజిస్టర్ అయినటువంటి కేసులో కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలు అనే పదం ఉన్నటువంటి మాట వాస్తవం అవునా కాదా దాని మీద మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు నేను డ్రగ్స్ తీసుకోవట్లేదు అని ప్రమాణం చేస్తే బాగుంటుండే కానీ నాకు డ్రగ్స్ కేసులకు సంబంధం లేదు అని ప్రమాణం చేస్తే బాగుండేది లేదా నేను మొన్న ఆరోపించినటువంటి ముగ్గురు వ్యక్తులు నా మిత్రులే కానీ నాకు డ్రగ్స్కి సంబంధం లేదనేటువంటి మాట చెప్పుంటే బాగుండేది అవేవీ చెప్పకుండా రఘునందన్ ఇది చేసినాడు అది చేసినాడని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు దిగినాడు పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడడం అనేది గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికే జల్లుతుంది ఎస్ మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం హిందూ మతాన్ని నమ్ముతాం అందుకని మాలలో ఉన్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే నిజాలు మాట్లాడతారని అనుకున్నాం నేను చేసినటువంటి రెండో ఆరోపణ మీరు ఇంజనీరింగ్ 2009 కంటే ముందు స్వీడన్ యూనివర్సిటీలో చదివచ్చినమని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లో రాసిండ్రు కదా అది 2018కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎట్లయింది మీ విద్యార్హతల విషయంలో మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండ్రు అని చెప్పిన ఈ రెండు అంశాలు పక్కకు పెట్టి మిగతా విషయాలు ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆయనకు తెలంగాణతో సంబంధం లేదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో అదృష్టం కలిసి వచ్చే ఎమ్మెల్యే అయితే ఆయన వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇది దురదృష్టం వీడియోలు ఆడియోల గురించి మాట్లాడాలంటే రోహిత్ రెడ్డి గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను 2018 ఎన్నికలప్పుడు రోహిత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిండు దొరలు తిరిగే కారు కావాలనా అన్నం తినే షెయ్యి కావాలనా అని అడిగిండు మీకందరికీ ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మేము దొరలు తిరిగే కార్లు కావాలనా అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు మీకు సర్క్యులేట్ చేస్తే సౌండ్ ఇంతే ఉందన్న ఇది వీడియో సో రోహిత్ రెడ్డి గారు అడిగిన మాట ఏంటంటే దొరలు తిరిగే కార్లు కావాలనా అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు తాండూరు ఎన్నికల బహిరంగ సభ లోపల నేను అడుగుతున్నా ఇలా రోహిత్ రెడ్డి గారిని అన్నం తినిపించిన చెయ్యికి సున్నం పెట్టినవు బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గోదావరిలో ముంచినవు నువ్వు దొరలను తిట్టిన దొరల కాంపౌండ్ లోపల ఇలా శిల్క పలుకులు పలికే శిల్కలాగా చేరినవు తప్ప ఇంకొకటి కాదు నేను మాట్లాడగలుగుతాను భాష మీద నువ్వు ఉన్నటువంటి ప్రగతి భవన్ కాంపౌండ్లో ఉండే నాయకుల కంటే బాగా పట్టున్నటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుని నేను కానీ ఒకే ఒక మాట అయ్యప్ప మాలలో ఉన్నా అనేటువంటి ఒకే ఒక సంస్కృతి సంస్కారాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను ఇంతకంటే నీ గురించి మాట్లాడట్లేదు కానీ మాల తీసిన తర్వాత బరాబరి రఘునందన్ రావు ప్రతి సందర్భంలో చెప్తాడు ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అని అట్లా నీ ఖచ్చితంగా నీ మాటలకు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాను ఏదో అన్నావు మా కేసీఆర్ నిన్ను సస్పెండ్ చేసిండు నీ మీద ఆరోపణలు వచ్చినాయని అన్నావు ఇవాళ కాదు మిస్టర్ రోహిత్ రెడ్డి 2013 మే 13వ తారీఖు రోజు నేను మీడియా మిత్రులందరి సమక్షంలో బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో అడిగిన నేను నా మీద వచ్చినటువంటి ఒక్క ఆరోపణకైనా మీ లోపల చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే నిరూపించమని అడిగిన 2013 మే 13 నుంచి 2014 జూన్ 2 దాకా ఒక్కరు మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు చేతగాలేదని అనుకుందాం జూన్ 2 2014 నుంచి ఇవాళ దాకా అప్పుడు అడిగినా నన్ను సస్పెండ్ చేసినప్పుడు ఇప్పుడు అడుగుతున్నాను 2014 జూన్ 2 నుంచి కూడా అడిగిన
ఆరడుగులలో అడిగినా మూడడుగులలో అడిగినా మీ నాయకుడు అని చెప్పినావు కదా నన్ను ఎవరో సస్పెండ్ చేశారని చెప్పిన ఆ కేసీఆర్ గారిని కూడా అడిగినా మళ్ళీ అలా రోహిత్ రెడ్డి గారికి షోక్ ఉంది కాబట్టి మళ్ళీ అడుగుతున్నా ప్రగతి భవన్ కాంపౌండ్లోకి వెళ్ళి వచ్చిన చిలక పలుకులు పలికినావు కాబట్టి మళ్ళీ అడుగుతున్నా రఘునందన్ రావు అనేటోడు ఏమన్నా అక్రమంగా సంపాదించి ఉంటే ఇల్లీగల్గా పనులు చేసి ఉంటే ఎందుకు ప్రగతి భవన్ కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ఈ రోజు దాకా విచారణ జరిపించలేకపోయింది అంటే నేనేం తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఒక పదం వాడిండు నువ్వు ఏమైనా పెద్ద శుద్ధపూసవా అని నేను శుద్ధపూసనని నేను చెప్తలేను మిస్టర్ రోహిత్ రెడ్డి నేను శుద్ధపూతనని మీ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టే నేనేం అవినీతి అక్రమాలు చేయలేదు కాబట్టే తెలంగాణ సమాజం మా దుబ్బాక ప్రజలు ఆశీర్వదించారు మీ నాయకుడు నా మీద చర్యలు తీసుకోవడానికి ఏమి లేదు కాబట్టి సప్లై కూక్కున్నాడు ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ ఏదో హోటళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఏ హోటల్ పార్క్ అయ్యత పార్క్ అయ్యతలో మీ ఎమ్మెల్యేలకు ఉన్న రూముల్ని ముఖ్యమంత్రి జబర్దస్తిగా ఖాళీ చేయించినా చెప్పాలనా మరి సీసీటీవీలు ఉంటాయి కదా పార్క్ అయ్యత సీసీటీవీలు మ్యారియట్ హోటల్ సీసీటీవీలు రఘునందన్ ఎన్నడన్న ఏదన్నా స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఉన్నట్టయితే తీసుకొచ్చి పెట్టురు మరి ఎనిమిదేళ్లకు ఎందుకు నిరూపించలేకపోతుంది మీ ప్రభుత్వం పాలకులు మీరే కదా మూడు అడుగులు మీరే ఆరు అడుగులు మీరే ప్రగతి భవన్ మీదే సిట్ మీదే ఎస్ఓటి మీదే అన్ని మీరే కదా ఇంకా వ్యక్తిత్వ హననం కోసం దిగుతున్నావు అంటేనే నీ దగ్గర సబ్జెక్ట్ లేదని అర్థం చేసుకోవాలి ఇవి ఇలా కొత్తగా కాదు నా మీద వచ్చిన ఆరోపణలు పటాన్చెరులో పైసలు వసూలు చేసిండు ఒక్కడన్నా కంప్లైంట్ ఇచ్చిండా ఒక్కంతోటన్నా తీసుకున్నారా ఇలా కొత్తగా తీసుకుందానికి ఏమైనా కుట్రలు చేస్తున్నారా తీసుకోండి అట్లా భయపెట్టాడు కాదు రఘునందన్ ఎస్ ఐఎమ్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ నేను తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినాను కాబట్టి తెలంగాణ ప్రజలకి జవాబుదారిగా ఉంటా ఇంకో మాట గుర్తు చేయాలి రోహిత్ రెడ్డి గారికి తెలంగాణ వచ్చినాక ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచినాక అది కూడా మీకు ఇప్పుడు వీడియో వినిపిస్తాను ఆయన మాట్లాడిన ఇంకో మాట తెలంగాణ వచ్చినాక బాగుపడ్డది ఎవడు అంటే ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు బాగుపడ్డాయి ఒకటి చంద్రశేఖరరావు కుటుంబం రెండు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఇట్లా నువ్వు ఏ షట్టు కింద కూర్చుంటే ఆ షట్టు మాటలు మాట్లాడినవి ఈ రెండు వీడియోలు కూడా నేను ఇప్పుడు మా పరమేశ్వర్ గారి ద్వారా మీకు అందరికి కూడా వాట్సాప్లలో సెండ్ చేస్తాను మిత్రులారా దాని వాయిస్ అంతే ఉంది ఫోన్ వాయిస్ అంతే ఉంది కాబట్టి అందుకంటే ఎక్కువ వినబడట్లేదు అందుకని నేను మళ్ళీ అడుగుతున్నా రోహిత్ రెడ్డిని రోహిత్ రెడ్డితో చిలుక పలుకులు కల్పించినటువంటి ప్రగతి భవన్ కాంపౌండ్లో ఉన్న పెద్ద మనుషులకి నిజంగా నీ సర్కారుకు దమ్ముంటే నీ సర్కారు నడిపిస్తున్నటువంటి నీ నాయకునికి నిజంగా దమ్ముంటే 2013లో నా మీద చేసినటువంటి ఆరోపణలని ఎప్పుడు రుజువు చేస్తారో రుజువు చేసి ముందుకు రండి 2013 నుంచి ఇంకో నాలుగు రోజులు ఆగితే 2023కి వస్తాం ఒక దశాబ్దం పట్టింది నిన్ను నడిపించి నీ చేత చిలుక పలుకులు పలికించినోడికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నోడికి కానీ నిజంగా దమ్ముంటే 2013లో రఘునందన్ వసూలు చేసిన పారిశ్రామికవేత్తల కేసులు ఇవాళకి ఎందుకు ఇన్వెస్టిగేట్ కాలేదు వ్యక్తిగత ఆరోపణలు రఘునందన్ ఎదుగుతుంటే నాలుగు తప్పుడు కేసులు పెట్టించుకొని నయనానందం దుగ్ధానందం పొందడం దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా 10 కేసులు కొత్తగా ఇవి తప్ప మీరు చేసిందేం లేదు పోలీస్ మీది యంత్రాంగం మీది వ్యవస్థలు మీ నిజంగా నేను తప్పు చేసుంటే 10 ఏళ్లకోలే నిన్ను ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నోనికి కానీ నిన్ను నీకు స్క్రిప్ట్ రాసిచ్చినోనికి కానీ నా మీద విచారణ చెప్పించేటువంటి దమ్ము ధైర్యం ఎందుకు లేదో చెప్పాలి నాకు సమాజం మీద అవగాహన ఉంది ఒక టీచర్గా ఒక జర్నలిస్టుగా ఒక వకీలుగా ఒక రాజకీయ నాయకునిగా ఖచ్చితంగా నేను ప్రజల పక్షాన్ని పోరాడినా ప్రజల కోసమే నిలుచున్నా నాడు తెలంగాణవాదిగా నేడు జాతీయవాదిగా బరాబరి రాష్ట్ర హక్కులు కాపాడుతేందుకు ప్రతిసారి కొట్లాడుతాను తప్పులు చేసిన ప్రతి ఒక్కరిని ఎక్కడికక్కడ ఎండగడతాను ఆయన ఏమనుకుంటుండంటే రాజకీయం అంటే డ్రగ్స్ తీసుకున్నంత అలకగా అనుకుంటున్నట్టుండు రాజకీయం అంటే మంది పేర్ల మీద ఫామ్ హౌజులు కట్టుకోవడం అని అనుకుంటున్నట్టున్నాడు స్థాయిలు మరిచి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు నీకు నిజంగా ఏ ఫామ్ హౌజులతో సంబంధం లేదు కదా నీకు నిజంగా నేను మొన్న చెప్పినటువంటి ఆ సర్ఫాజ్ అనేటువంటి ఏరియా లోపల సర్ఫంపల్లి భూములకు నీకేం సంబంధం లేదు కదా నువ్వు ఎమ్మెల్యేవు కదా నీ పరిధిలో ఉన్న సర్ఫంపల్లి ప్రాజెక్ట్ లోపల ఇగో ఇన్ని పేపర్ కటింగ్లు వచ్చినాయి ప్రభుత్వ భూమికి దర్జాగా కంచే ఇది ఒక పేపర్ రాసినటువంటి వార్త రఘునందన్ రావు క్రియేట్ చేయలేదు రెండో వార్త అక్రమాలకు అడ్డగా సర్పంపల్లి ప్రాజెక్టు అది ఆడుంటుంది సర్పంపల్లి ప్రాజెక్టు అని అడిగిండు నిన్న
ఇగో సర్వంపల్లి ప్రాజెక్టు నీ నియోజకవర్గంలో ఉంటది. నువ్వు నీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కూర్చున్నప్పుడు ఆఫ్ ది రికార్డులో ఒక మంత్రి అడిగితే ఇది నాదే నేనే చేస్తున్న మంత్రి గారు ఏమనకండి అని నువ్వు అడిగినవని మీ ఎమ్మెల్యేలే నాకు నిన్న ఫోన్ చేసి చెప్పారు. సర్వంపల్లి భూములని మింగేస్తున్నారు. ఇప్పటికే సగం వరకు కబ్జా, మరో సగం కబ్జాకు అధికార పార్టీ నేతల యత్నం. టూరిజం పేరుతో అనుమతులు లేకుండా బోటింగ్, ప్రాజెక్టు చుట్టూ కౌలు, లీజు పేరుతో ఆక్రమణ. దీని వెనకాల ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నట్టు ఆరోపణలు. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, పేపర్లలో వచ్చిన వార్తలు. నిజంగా రోహిత్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో సర్వంపల్లి ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరగకపోతే రేపు ఉదయాల చీఫ్ సెక్రటరీ గారికి ఉత్తరం రాయి. ఈ భూములన్నీ నేను సూటిగా చెప్తా ఉన్నా, దళితులకు అసైన్ అయినటువంటి భూములు. నా దగ్గర పాస్బుక్లు కూడా ఉన్నాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ధరణిలో ఎవరి పేరు వస్తుందో కూడా నా దగ్గర ఉంది. నేను రాస్తా, నువ్వు కూడా రాయి. కబ్జా కోరల్లో సర్వంపల్లి శిఖం భూమి, ఇది ఇంకొక దినపత్రికలో వచ్చిన వార్త. ఇల్లీగల్ రిసార్ట్స్, ఇది నేను రాయలేదు. ఇవన్నీ తెలుగు దినపత్రికలలో వచ్చినాయి రోహిత్ రెడ్డి గారు. ఇంగ్లీష్లో అర్థం కాలేదేమో అనుకుందాం, తెలుగులో వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి వార్తలు ఇవన్నీ. ఇగో ఆ లేకులో ఏం జరిగిందో గూగుల్ మ్యాప్, లేకులో బోటింగ్ ఎట్లా జరుగుతుందో ఈ మ్యాప్లో కనబడతా ఉంది. ఎట్లా ఇల్లీగల్గా సర్వంపల్లి ప్రాజెక్ట్ ఇదైందో కనబడుతుంది, ఇల్లీగల్ రిసార్ట్స్. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సర్వంపల్లి ప్రాజెక్టు మీది కానీ మీకు సంబంధించిన వ్యక్తులది కానీ కానట్టయితే దీని మీద ఒక చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాయి. ఇల్లీగల్గా జరుగుతున్న బోటింగ్ని ఆపు. శిఖం భూములలో, అసైన్మెంట్ భూములలో జరిగినటువంటి రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ని డిస్మెటల్ చేపించి నీ చిత్తశుద్ధిని నువ్వు నిరూపించుకో. ఈ భూములకి నోటీస్ ఇచ్చిండు పాపం ఒక తహసీల్దార్. ఈ స్ట్రక్చర్స్ని డిస్మెటల్ చేద్దామని ప్రయత్నం చేసిండు ఒక తహసీల్దార్. ఆయన ఈ సర్వంపల్లి ప్రాజెక్టును విజిట్ చేసి వచ్చిన మూడో రోజు ఆయన చేతిలో ట్రాన్స్ఫర్ ఆర్డర్ పెట్టి ఆయనను పంపించిన మాట వాస్తవం అవునా కాదా చెప్పుండ్రి. అసైన్మెంట్ భూములలో, శిఖం భూములలో ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పండి. మీరు నిజాయితీ పరులు అయితే, మీరేసుకున్నటువంటి అయ్యప్ప మాల మీద మీకు విశ్వాసం ఉంటే రేపే సర్వంపల్లి ప్రాజెక్టు మీద విచారణ జరిపించమని చీఫ్ సెక్రటరీ గారికి ఒక ఉత్తరం రాసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. చెరువును ఆక్రమించుకొని చేసుకున్నటువంటి నిర్మాణాలు, చెరువును ఆక్రమించి చేసినటువంటి ఇవన్నీ కూడా అయితే వారు తప్పించుకోవడానికి చెప్పొచ్చు, ఇదంతా తాండూరు కాదు కదా, నా పక్క నియోజకవర్గం వికారాబాద్ కదా అని చెప్పొచ్చు. ఆ వికారాబాద్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కంప్లైంట్ చేసిండు. జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి, ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్న రోజు మీరు చెప్పిన మాట ఏంటంటే అది నేనే తీసుకున్నాను కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వదిలేయండి అని మీరు మాట్లాడినరు. నియోజకవర్గం, వికారాబాద్ నియోజకవర్గం పరిధిలో వస్తుంది సర్వంపల్లి ప్రాజెక్టు, కానీ నడిపిస్తుంది మాత్రం తాండూరు ఎమ్మెల్యే గారు అనేది నగ్న సత్యం, వాస్తవం. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఉడత ఊపు లూపి వ్యక్తిగతంగా మాట్లాడి శుద్ధ పూస వేసి, నేను శుద్ధ పూసనే కాబట్టి నన్ను క్లయింట్లు నమ్ముతారు, లక్షలాది మంది క్లయింట్లు నమ్ముతారు. నువ్వు అన్నావు ఏదో విల్లాలు ఉంటాడు రఘునందన్, 10 లక్షల విల్లా, 10 కోట్ల విల్లా అని. నేను రెడీగున్నా 2021 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రఘునందన్ అనేటాడు జలదృశ్యం కేలి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిండు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రఘునందన్ ఆస్తులన్నీ, రఘునందన్ అప్పులన్నీ నేను రెడీగున్నా రిలీజ్ చేయడానికి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీ లోపల తెలంగాణ చీము నెత్తురు పౌరుషం ఒకవేళ ఉంటే, గౌరవనీయులు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల ఆస్తులు 2021 ఏప్రిల్ 27 నుంచి ఇవాళ దాకా పెరిగిన ఆస్తులన్నీ, వచ్చిన ఫామ్ హౌజులన్నీ, కట్టిన బంగ్లాలన్నీ, తిరుగుతున్న కార్లన్నీ బరాబరి నేను చర్చకు సిద్ధంగా ఉన్నా. మీరు మాల తీసేసిన తర్వాత వస్తారా, మాల ఉన్నప్పుడు వస్తారా, సిద్దిపేటకు వస్తారా, గజ్వేల్కి వస్తారా, సిరిసిల్లకు వస్తారా, లేదా నా ఎలక్షన్ అఫిడవిట్లు, మీ ఎలక్షన్ అఫిడవిట్లు తీసుకొని చర్చ కూర్చుందామని నేను సిద్ధంగా ఉన్నా. కానీ మాలలుండి అసభ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండ్రు, అది మీ సంస్కృతి, మీ సంస్కారం, మీ విఘ్నతకే వదిలేస్తున్నా. నా మీద చేసినటువంటి ఏ ఆరోపణకైనా నువ్వు ఇప్పుడు కూడా ప్రగతి భవన్లో కూర్చొని నా ప్రెస్ మీట్ చూస్తున్నావు కదా రోహిత్ రెడ్డి గారు, అదే ప్రగతి భవన్లో నీకు రాసిచ్చిన స్క్రిప్ట్ రాసిచ్చిన చిలుకలను అడుగు, వాళ్ళే నన్ను ఏం చేయలేదు, నువ్వేం చేస్తావు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ పేరుతో కొట్లాడిన వాళ్ళని మలయం చేయాలనేటువంటి మీ వక్ర బుద్ధిని మరొకసారి నిరూపించుకునే ప్రయత్నం చేసిర్రు. నీకు చిత్తశుద్ధి ఉంటే నేను డ్రగ్స్ తీసుకోనని ప్రమాణం చేయి. నీకు చిత్తశుద్ధి ఉంటే స్వీడన్లో డిగ్రీ బీటెక్ పాస్ అయినా అని చెప్పిన సర్టిఫికెట్ తప్పు పెట్టుకున్నా అని చెప్పు. నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా అని చెప్పు.
గదాని గురించి మాట్లాడు, నీ మీద వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడమంటే సంబంధం లేని తెలంగాణ గురించి, ఈయనెన్నడో తెలంగాణ కోసం కొట్లాడినట్టు. మేమంతా జై తెలంగాణ అన్న రోజు నువ్వు యాడున్నావో యాద్ చేసుకోవాలి, తెలంగాణ వచ్చినాక నీ పాత్ర ఏందో యాద్ చేసుకోవాలి. కాసండి నువ్వు కూడా మాట్లాడుతున్నావు, నీలాంటితో కూడా మాట్లాడిస్తున్నారు అంటే వాళ్ళ స్థాయి ఎంతకు వాళ్ళు దిగజార్చుకున్నారో ఆ ప్రగతి భవన్ కాంపౌండ్లో ఉన్న పెద్దలకి అర్థం కావాలని చెప్పి మాత్రమే నేను ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఖచ్చితంగా నేను మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి ఉన్నాను. రఘునందన్ ఏది మాట్లాడినా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మాట్లాడాడు. బరాబరి నా ఆస్తులని బహిరంగపరుస్తా, ఈ డిసెంబర్లో ముఖ్యమంత్రి గారు శాసనసభ పెడితే శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి గారికి నా ఆస్తుల మీద విచారణ జరిపించమని నేను ఒక ఉత్తరం ఇస్తా. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే 2001 ఏప్రిల్ 27 నుంచి ఈ అల్లడి దాకా వచ్చిన ఫామ్ హౌజులు, బంగ్లాలు, కార్లు, విల్లాలు, కాంట్రాక్ట్లు, కమిషన్ల మీద కూడా విచారణ జరిపించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా ఒకసారి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆయనకి వ్యక్తిగా విచారణను తప్పించుకోవడానికి అడిగేటువంటి అవకాశము చట్టమే కల్పించింది కాబట్టి ఆయన చట్టం నుంచి తప్పించుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతి సందర్భం లోపల మనకు కనబడింది ఏంటంటే మేకపోతు గాంభీర్యం, ప్రగతి భవన్ ఆశీస్సులు తప్ప ఆయనకేది సొంతంగా తెలియదు, సొంత నిర్ణయం ఏం లేదు. రాజకీయ క్రీనీడలో అయ్యా రోహిత్ రెడ్డి గారు నువ్వు బలి పశువు, వచ్చే ఎన్నికలలో నిన్ను బలి పశువుని చేస్తారు, కరివేపాకులాగా వాడుకొని వదిలేస్తారు, అది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకత్వానికి వెన్నతో పెట్టిన విద్య. నాలాగా అనేక మందిని బయటికి పంపించినట్టు ఇంకో 2 రోజుల తర్వాత నీ అవసరం తీరిపోయిన తర్వాత నిన్ను కూడా గట్లే బయటికి పంపిస్తారు. సో లెట్ ద ఈడీ టేక్ అన్ యాక్షన్. దాని గురించి నేను ఏం మాట్లాడినా బాగుండేది అగస్త్య గారు, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హూ హ్యాస్ టు లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, రానందుకు టైం ఇస్తారా, వారెంట్ ఇస్తారా, అరెస్ట్ చేస్తారా, లెట్ అస్ డిసైడ్. వాళ్ళు మొదటి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారనేది నా ఒపీనియన్. నేను అదే చెప్తా ఉన్నా అన్న, వాళ్ళు ఉత్త పైకి ఏదో గాంభీర్యంగా ఉన్నామని ఇట్లా చూపిస్తున్నారు, లోపల ఏం లేదన్న. వాళ్ళకి తెలుసు తప్పు చేసిండ్రు కాబట్టి వాళ్ళకి తెలుసు, వారి చివరి మజిలీ శ్రీకృష్ణ జన్మస్థానం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. రేపు వెళ్ళిండో కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తారు, బీజేపీ వాళ్ళు పోయారు కదా మేము కూడా పోతున్నామని చెప్తారు. అంతకుమించి వాళ్ళ చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి విశ్వాసం వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ముందు మా అధ్యక్షుడు ఆహ్వానం పలికినప్పుడు యాదగిరిగుట్టకు వచ్చి ఉంటే ఇలా మమ్మల్ని అడిగేటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది. మేము యాదగిరిగుట్టకు పోయి ప్రమాణం చేసి వచ్చిన రోజు వాళ్ళు మాట్లాడిన మాటలు మీ ద్వారా మళ్ళొకసారి తెలంగాణ సమాజాన్ని గుర్తు చేస్తారు. గుళ్ళలకు పోయి ప్రమాణం చేసుడే నిజమైతే, గుళ్ళలకు పోయి ప్రమాణం చేస్తే నేరాలన్నీ క్లీన్ అవుతాయని అనుకుంటే మరి ఇక కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు అని మాట్లాడారు. ఇదే టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ పెద్దలు, నేటి బీఆర్ఎస్ పెద్దలు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని సంప్రోక్షణ చేయాలని కూడా మాట్లాడిండు యువరాజు. మరి ఆ రోజు లేని విశ్వాసం ఇయ్యలెట్లు వచ్చింది మీకు? ఆయననైతే నేనైతే గుళ్ళకేవోను మొక్కనే మొక్క అని చెప్పే, ఈసారేమో నేనేమో అందరికంటే పెద్ద హిందువునని ఈయనే చెప్తాడా? మరి కనీసం ఈ పెద్ద హిందువు గారన్నా చెప్పాలి కదా, వారి గుళ్ళకోయి ప్రమాణం చేసింది కదా దాని గురించి మాట్లాడకండి అని ఆ రోజు మీరు అడ్మిట్ అయి ఉంటే ఈరోజు మేము కూడా మాట్లాడి ఉండేవాళ్ళం కాదు. మనం చేస్తే రాజకీయం, ఎదురుంగున్నోడు చేస్తే ఇంకొకటి అనేది సరి అయింది కాదనేది నా భావన. థ్యాంక్ యూ. అన్నా నేను మళ్ళీ చెప్తా అన్నా, ఏప్రిల్ 27 2001 నేను రాజకీయాలకు వచ్చిన రోజు. అంతకంటే ముందు వకీల్గా నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాడిని. రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా వకీల్గానే చాలా కాలం ఉన్నా కాబట్టి ఫైల్ చేసినాను. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి నేను చిత్తశుద్ధితోటి సమయం ఇస్తున్నాను. మీ ఎమ్మెల్యేలు 2014లో గెలిచిన వాళ్ళు, 2018లో గెలిచిన వాళ్ళు ఎంతెంత ఆస్తులు పెంపొందింపజేసుకున్నారు, వాళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లలో ఆస్తులు ఎట్లా పెరిగినాయి, వాళ్ళ ఆస్తులు ఎంత, గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత, నా ఆస్తులు ఎంత, నేను సిద్ధంగా ఉన్నా. ప్రగతి భవన్కు పంపమంటే పంపుతా, లేదు హైకోర్టు చీఫ్ జస్టిస్కి నా ఆస్తుల వివరాలు పంపమంటే పంపుతా. మీ ఆస్తుల వివరాల మీద విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా? రోహిత్ రెడ్డి గారు ఉన్నారా,
ఆయన తోటి చిలుక పలుకులు పంపించిన పలికిపించినటువంటి 3 అడుగులు ఉన్నాయా 6 అడుగులు ఉన్నాయా 7 అడుగులు ఉన్నాయా నాకు సంబంధం లేదు. ఎవరు వచ్చినా నీతిగా నిజాయితీగా ప్రజాప్రతినిధుల ఆస్తుల మీద నేను బహిరంగంగా ప్రకటించడానికి సిద్ధపడుతున్నాను. వాళ్ళని కూడా సిద్ధపడి రమ్మంటున్నాను. త్వరలోనే డెబేట్ ప్రకటిస్తాను. అందుకనే కేంద్ర ప్రభుత్వం కొత్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బినామీ చట్టం కూడా ఒకటి తీసుకొచ్చారు. ఆ బినామీ చట్టం కింద కూడా విచారణ చేపిస్తామన్నా ఏం బాధపడకండి. చట్టం చేతులు చాలా దూరం ఉంటాయి. ఎవరు ఆస్తి అయింది, ఎవరు బినామీ అయింది, ఎవరు ఎట్లా కొన్నారు అనేది బ్యాంక్ స్టేట్మెంట్స్ దొరుకుతాయి కదన్న. 2016 నవంబర్ తర్వాత మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏందో చూస్తే తెలుస్తాయి కదా. అందుకనే నిన్నటిదాకా ఈడీ ఇచ్చిన నోటీసులు ఏం లేదంటివి. ఇవాళ ఏమంటున్నావు, నిన్న మొన్న బ్యాంక్ సెలవులు ఉన్నాయి కాబట్టి నా స్టేట్మెంట్ దొరకలేదు, జరంత టైం ఏంటి అని అడుగుతున్నావు. ఇంకా ప్రోబ్ చేస్తారు, ఈడీ కూడా ప్రోబ్ చేస్తారు. రోహిత్ రెడ్డి గారు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా మీద ఎలక్షన్స్ జరిగినప్పుడు మీ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు అక్కడ ఉన్నాయి, నేను మాట్లాడినటువంటి మాటలు కూడా అక్కడ ఉన్నాయి. దుబ్బాకల అభివృద్ధి జరిగిందా లేదా, దుబ్బాకని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లతో సమానంగా ముందుకు తీసుకుపోయేందుకు నేను ప్రయత్నం చేస్తూ ఉంటే మీ నాయకులు ఎట్లా కాళ్ళల కట్టలు పెడుతున్నారో ఒకసారి చూద్దాం. జాతీయ రహదారికి 1200 కోట్లతోటి మొన్న నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన మాట మీ ముఖ్యమంత్రి గారికి మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. జాతీయ రహదారికి నిధులు వచ్చినాయి, గజ్వేల్ రైల్వే లైన్కు నిధులు వచ్చినాయి, పిఎంజిఎస్వై కింద నిధులు వచ్చినాయి. మీరు ఆపేసిన వందపడకల ఆసుపత్రిని పూర్తి చేసిన దుబ్బాకలో, గజ్వేల్లో, సిద్దిపేటలో ఒకేసారి ప్రారంభించి గజ్వేల్లో, సిద్దిపేటలో మీరు వందపడకల ఆసుపత్రులు ఓపెన్ చేసుకొని మీరు దుబ్బాకలో వదిలేసినటువంటి దవాఖానను కూడా నేను ఎమ్మెల్యే గెలిచినాక 7 లోపల ఓపెన్ చేపించిన, ఆఖరికి కేసీఆర్ స్కూలు కూడా శిలాఫలకం ఎత్తే శిలాఫలకం మీద రఘునందన్ రావు పేరు వస్తుందని అన్న మీడియా మిత్రులు వినాలి దయచేసి. 10 కోట్లు పెట్టి కట్టినటువంటి కేసీఆర్ స్కూల్కి ఓపెనింగ్ చేయలేక ఇలా సామాన్ తీసుకొని పొమ్మని టీచర్లను బెదిరించి ఇలా కేసీఆర్ స్కూల్లో కూడా ఇలా మొత్తం పూర్తిగా షిఫ్ట్ చేసుకుంటున్నారు. శిలాఫలకం మీద ఎమ్మెల్యే పేరు రావద్దని ఇంత కుచ్చిత బుద్ధి మీ టీఆర్ఎస్ నాయకులది. ఎస్ డెవలప్మెంట్లో దుబ్బాక 100కి 100% తన పక్క నియోజకవర్గాలతో పోటీ పడుతుంది. నేను గెలిచి 2 ఏళ్ళు కాలేదు, 8 ఏళ్ళ కోలేజ్ అయ్యేనోళ్ళు ఇవాళ వచ్చి నన్ను అడుగుతున్నారు. బట్ ప్రజలు నన్ను గెలిపించారు. నేను గెలిచిన తర్వాత జరిగినటువంటి ప్రోగ్రెస్ని, తెచ్చిన రూపాయల్ని ఎన్నికల కంటే ముందు పోయేటప్పుడు బరాబరి దుబ్బాక నియోజకవర్గ ప్రజల ముందు ఉంచుతాను. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద గ్రామ పంచాయతీలు కట్టిస్తే మేమే పైసలు తెచ్చినాం, మా ఎంపీ పైసలు తెచ్చిండో అంటారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద ఊర్లలో సీసీ రోడ్లు అయితే ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు అని చెప్తారు. ఏ పని జరిగినా ఊర్లలో ఇది మేమే తెచ్చినామో అని చెప్తారు. ఎంపీ లాడ్జ్ కింద నిధులు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు, నేషనల్ హైవేలు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు, రైల్వే లైన్లు వస్తే భారత ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏది చేసినా వాళ్ళే చేసినామని చెప్పుకొని దుబ్బాక ప్రజల దృష్టిలో రోజు రోజుకి వాళ్ళు దిగజారిపోతున్నారు. అంతకుమించి వాళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు. బరాబరి దుబ్బాక ప్రజలకి రఘునందన్ మీద విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వచ్చినప్పుడు నిరూపితమవుతుంది. మీరెక్కడుంటారు, మేమెక్కడుంటాం అనేది ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అడిగినారు కాబట్టి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి ఎన్నికల కంటే ముందు నేను చేసిన పని, నేను చేసినటువంటి పనులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఖచ్చితంగా మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల ముందు ఉంచే మళ్ళీ ఓట్లు అడిగేందుకు పోతాను. Thank you.